అక్కడ చేయబెట్టు, ఇట్లా రావచ్చు రండి. పోలీస్ స్టేషన్ లో 4th న ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. సో ఇది లలిత జ్యువెలర్స్ లో గోల్డ్ పోయింది అని చెప్పి చైన్ ఒకటి మిస్ప్లేస్ అయింది అని వాళ్ళ సీసీ రికార్డ్స్ వెరిఫై చేసి దే హ్యావ్ గివెన్ అ కంప్లైంట్ ఆన్ దాట్. వీ హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్ అండ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. దీనిలో మనము భాగంగా మనము మన టీమ్ క్రైమ్ టీమ్ ఏదైతే ఉందో అది హ్యాస్ అప్రిహెండెడ్ గౌతమి అని ఒక లేడీని ఐడెంటిఫై చేశారు అండ్ తను అని తీసుకోవడం జరిగింది. అండ్ తన ఏజ్ వచ్చి 24 ఇయర్స్, అగ్రికల్చరల్ కూలీలాగా వర్క్ చేస్తుంది. అండ్ నేటివ్ వచ్చి జడ్చర్ల మహబూబ్ నగర్, ఇక్కడ వచ్చి భూపేష్ గుప్తా నగర్ మీర్పేట్ లిమిట్స్లో ఉంటుంది. అండ్ తన నేర్చుకున్న ఇది ఏంటంటే గోల్డ్ షాప్స్కి వెళ్తుంది అండ్ ట్రేస్ అన్నీ ఓపెన్ చేసి ఆ సేల్స్ మెన్ పక్క వేరే ట్రే కోసం సదరడం దాన్ని చేస్తున్నప్పుడు అదును చూసుకొని తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ గోల్డ్ రోల్ గోల్డ్ చైన్ దానిలో పెట్టేసేసి ఒరిజినల్ గోల్డ్ చైన్ తీసేసుకొని మిస్ప్లేస్ చేస్తుంది. సో అది తన ఆ పద్ధతిగా తను దొంగతనం చేయడం చేసింది. అండ్ తనని తీసుకొని అరెస్ట్ చేయగా మనకి మన సరూర్ నగర్ కేసుతో పాటు ఇంకొక 5 కేసెస్ కన్ఫెస్ చేసింది. ఆ 5 కేసెస్లో సరూర్ నగర్లోనే మనకి 2023లో ఒక కేసు రిజిస్టర్ అయింది అండ్ అట్లానే చైతన్యపురిలో 2024లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇవి కాకుండా కూడా మనకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒకటి, మహంకాళి పోలీస్ స్టేషన్లో ఒకటి, ఇంకా KPHB పోలీస్ స్టేషన్లో కూడా ఇంకొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఆమెని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ వర్త్ గోల్డ్ వచ్చి మనకి రికవర్ అయిన దానికి మొత్తం అంతా 5 కేసులు అన్నిట్లలో కలిపి 12 లాక్స్ వర్త్ గోల్డ్ రికవర్ అవ్వడం జరిగింది. 190 grams 19 తులాస్. అదే ఇన్ఫర్ అంటే ఫస్ట్ టైం జైలుకి పోతుంది బట్ అఫెన్సెస్ మాత్రం ఉన్నాయి అంతే. గోల్డ్ షాప్లో తను ఒక్కతే ఉంది అంటే అమ్మలేదు, తీసుకెళ్ళి కుదువ పెట్టడం వీటిలలో కుదువ పెట్టడము. గోల్డ్ షాప్ మామూలుగా ఈ రిజిస్టర్డ్ బ్యాంక్స్ అట్లా కాకుండా ఈ పాన్ బ్రోకర్స్ లాగా ఉంటారు కదా, మార్వాడీస్ చిన్న చిన్న పాన్ బ్రోకర్స్ ఉంటారు కదా, అట్లాంటి ప్లేసెస్లో కుదువ పెట్టి తను డబ్బులు తెచ్చుకొని ఇచ్చేస్తాం.